అమ్మోయ్ పోలీస్ అమ్మో దేవుడా రే పోలీస్ రా ఆ పోలీస్ పోలీస్ రా ఇక్కడ దగ్గర ఉన్నా ఇప్పుడు ఎలా రా దీనిని చూడరా ఓకే ఓకే కలంపడ కొండ కవర్ చేయి పట్టండి పట్టండి జారే దరా మెల్లిగా మెల్లిగా ఆ అరే ఇప్పుడు ఏదైనా కనపడకుండా ఆకులు వేస్తా చెత్త ఇదిగో ఏ కిచ్చా ఇదిగో రా కొంచెం ఇటు సైడ్ రా మొత్తం కవర్ చేయండి రా ఓకేనా పట్టలేదు కదా అరే నెమ్మదిగా రా వెంట వెళ్ళిపోదాం ఏట్రా ఎక్కడ ఉన్నాడ్రా ఏట్రా అరొకరా సివిల్ డ్రెస్ లో ఉన్నారంటే సింపుల్ గా ఏ ల్యాండ్లై ఉంటారు సెప్తా రే ఎక్కడరా ఏ ఇక్కడ ఎక్కడ ఉంటాడరా మెల్లిగా అమ్మా భయపడకండి అన్న నేను పోలీసుని కాదన్నా మరి గన్ను दयचे मुगर इंसूरेंस पॉलिसी तपदा भयपड़कना याबे वेल पॉलिसी अद्दा लक्ष रूपये पॉलिसी अभी रूम బ్యాటరీ అర్జెంట్ గా బట్టలు పెలే లాగండిరా ముందు నువ్వు లాగరా అరే లాగండిరా ఈ ప్లేస్ ఏదో బాగున్నట్టుంది కాసే బ్రేక్ తీసుకుందాం ఏయ్ ఇలాంటి సమయంలో బ్రేక్ అవసరమరా అవసరం చాలా అవసరం ఎరా కిరవాణి అవును 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 సరే ఆగుదాం దానికి 30 లక్షల అప్పు ఉందా ఇప్పుడు నువ్వు అప్పు తీర్చేసి అర్జెంట్ గా వాళ్ళందరి దృష్టిలో హీరో అయిపోవాలరా అంటే నిజంరా పచ్చి నిజం నమ్మట్లేదా నేను చెప్పేది నిజంరా మా అమ్మ మీద ఒట్టురా ఇది ఒట్టుల కాలం కాదు నానా కని కట్టుల కాలం ఏరా కేరవాణి ఆయన అనాథం ఉండా కొడుకువి నీకు అమ్మేంటి అమ్మ మీద ఒట్టేంటి చెత్త కుండీలో పెరిగిన చెత్త ఎదవి అరే అబద్ధం ఆడితే మేడ కట్టినట్టు ఉండకూడదురా పేక మేడ కట్టినట్టు ఉండాలి చెత్త కొడక మీరు కలిసిన తర్వాత నేను అన్నది అన్న విషయమే మర్చిపోయాను రా కానీ ఇప్పుడు మళ్ళీ గుర్తు చేశారు మేము ఊసరు వెళ్ళి టైప్ రా నీకు మాకు నక్కకి నాగార్జునకున్నంత తేడా ఉంది సెంటిమెంట్ తో కొడితే పడిపోతాం అనుకున్నావురా చెప్పే సెంటిమెంటల్
చూపెట్టి మా మధ్య గొడవలు పెట్టావు కదరా, చచ్చావు కాబట్టి బతికిపోయావు, లేదంటే నేనే నిన్ను ముక్కలు ముక్కలు నరికి రాబందులకు రాజకీయ నాయకులకు వేసేవాడిని. ధోని తూటు బూటు వేసుకోగానే సరిపోదురా, చచ్చే ముందు సరైన చావు చావాలి. నీ టాయిలెట్ టిఫిన్ చేసే నీ ఎదవ పేసు నువ్వును. ఏంటి భ్రమ, బతికే ఉన్నారు బాబు. రే కల్లారపరా, లిప్కిస్ ఇస్తున్నావా ఏంటి, తీసుకురా తగల పెడదాం. రే కిచ్చా, నీకు విషయం తెలుసా? ఏమైంది? ఇప్పుడు బతికే ఉన్నారు బాబు. నా మాట ఇప్పటికే నమ్మినందుకు థ్యాంక్స్ రా. నమ్మకం నమ్మకం నమ్మకం. వండలే చెల్లిపోదాం రా. రే కథ క్లైమాక్స్ కి వచ్చాక వదిలేసేద్దాం అంటే ఏంటి పిచ్చా? నీకేమన్నా బతికే ఉన్నాడు రా. అయినా సరే వదిలే ప్రసక్తి లేదు, విన్ని వాన్ని గుర్తు చేస్తాం, ఆ డైమండ్స్ మనం దక్కించుకుంటాం. నమ్మకం నమ్మకం నమ్మకం. దారుణం రా, మన రుణాలు తీరాలంటే దారుణాలు జరిగి తప్పదు మరి. తప్పక పాపం అనిపిస్తుంది ఈ రోజులో, పాపాలు పుణ్యాలు అంటే ఏంటో. డైమండ్స్ కావాలంటే ఇన్నాళ్ళు మనతో పాటు మన ఫ్రెండ్ కూడా చంపరాని వేడుకట్లేదంటే నువ్వు అసలు మర్చిపోయారా? రే నాలుగు డబ్బులు ఇస్తే కన్న తల్లిని సొంత చెల్లెలు కూడా చంపరాని వేడుకాడు క్యారెక్టర్ రాడు ఇది. రే బతుకడానికి డబ్బులు అసలు లేదా, క్యారెక్టర్ క్యారెక్టర్ ముఖ్యరా. రే డబ్బు లేనప్పుడు కూడా ఎంతో ఆనందంగా బతికా కదరా, ఈ డబ్బు డైమండ్స్ వచ్చాక ఎప్పుడైనా మనశ్శాంతి బతికావరా? ఒకరోజు ఒక్కరోజు మనశ్శాంతిగా ఉండవచ్చు చెప్పరా? చెప్పు. ఇవన్నీ నువ్వు మారుతావని చెప్పట్లేదురా, కనీసం మారడానికి ట్రై చేస్తావని ఆ మార్పు నీళ్ళు వస్తుందని చెప్తున్నాడు రా. తప్పురా ఈ తప్పు. రే ఇప్పటికే నువ్వు మారకపోతే వాళ్ళని నన్ను కూడా చెప్పేసి ఈ డబ్బు టైం తీసుకొని పోరా. సారీరా, నేను ఈ డబ్బుల గురించి ఆలోచించాను కానీ ఇంత జరుగుతుంది అనుకోలేదురా. నాకు ఈ డబ్బులకి ఇబ్బంది ఏమొద్దురా, మన ఫ్రెండ్షిప్ కావాలి. సారీరా, ఐఎమ్ సారీ. రే సారీ, నాకు ఎంత సంతోషంగా ఉంది తెలుసా? థ్యాంక్ యూరా, థ్యాంక్ యూ రాకిచ్చా, థ్యాంక్ యూ. వాడేడురా, వీడు వీడు ఉన్నాడు ఇందాక వీటిలేడురా. ఎవర్రా? హలో, మనల్ని రమ్మంది ఇక్కడికేనా? ఇక్కడే రా. రా ఇక్కడికేనా? అవునరా. ఎవరు రమ్మని ఉంటారు? ఎవరు అదే అర్థం కావట్లేదు. నన్ను చెప్పిన అడ్రస్ అయితే ఇదే. సరిపోదండి,
వెల్కమ్ మై డియర్ గాయ్. ఏంటి అడవిలో శవంలా దొరికినవాడు ఇక్కడ బ్రతుకి ఎలా నవ్వుతున్నాడు అని ఆశ్చర్యంగా చూస్తున్నారు కదా. ఇంతకి ఎందుకు ఇలా చేశాననే కదా మీ డౌటు. నేను చనిపోలేదు, చనిపోయినట్టు నటించాను. నేనొక్క ఫేమస్ రైటర్ కమ్ ఇండస్ట్రియలిస్ట్ని. నా పేరు సుశీల, అది నా భార్య పేరు, అదే నా కలం పేరైంది. మిమ్మల్ని రప్పించటానికి కారణమేంటో తెలుసా? బై బర్త్ అంటే పుట్టుకతోనే నేను కోటీశ్వరుణ్ణి. నేను దాదాపు అన్ని రకాల విషయాల మీద నవెల్స్ రాశాను. కానీ ఒక్క మధ్యతరగతి కుర్రాళ్ళు ప్రాబ్లమ్స్లో ఉంటే వాళ్ళ బిహేవియర్ ఎలాగుంటుంది అనే దాని మీద రాయలేదు. ఎందుకంటే నాకు దాని మీద అంత గ్రిప్ లేదు. నాకు వాళ్ళ మీదనే ఎందుకు రాయాలనిపించిందంటే ప్రపంచాన్ని నడిపించేది మధ్యతరగతి వాడే కనుక నేను ఏది రాసినా దగ్గరుండి ఆ టాపిక్ని పరిశీలించి రాయటం నాకు అలవాటు. అందుకే మీ దగ్గర శవంలా నటించి మీ బిహేవియర్ ఒబ్జర్వ్ చేశాను. దీనంతటికీ నా బిఏ కోడి రామకృష్ణ హెల్ప్ తీసుకున్నాను. హాయ్ కోడి రామకృష్ణ. ఈ అమ్మాయి భూమాలి కాదు, నా పర్సనల్ డాక్టర్, పేరు పద్మజ. నాకు మీరు అనుకున్న దానికంటే ఎక్సలెంట్ అవుట్పుట్ ఇచ్చారు. థ్యాంక్స్. ఏంటి సార్ ఇదంతా, ఎంత ఫూలిష్గా ఆలోచించారు. వాట్? నేను ఫూలిష్గా ఆలోచించానా? అవును సార్, మీరు చాలా ఫూలిష్గా ఆలోచించారు. అందుకేనేమో షేక్స్పియర్ ఆల్ గ్రేట్ పీపుల్స్ ఆర్ సెల్ఫిష్ అన్నారు. అంటే గొప్పవాళ్ళందరూ స్వార్థపరులని అర్థం సార్. సార్, మీరు మా లాంటి మిడిల్ క్లాస్ యువత మీద నవల్స్ రాసి అవార్డ్ సంపాదించాలని ఆలోచించారే తప్ప మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని కళ్ళారా చూస్తూ కూడా అవి క్లియర్ చేయాలని మీకు ఎందుకు అనిపించలేదు సార్? మిడిల్ క్లాస్ వాడంటే ఆడుకునే బొమ్మ అనుకుంటున్నారా సార్? సార్, మీలాంటి వాళ్ళు తలుచుకుంటే అసలు ఈ మిడిల్ క్లాస్ అనేది మనకు ఉండదు సార్. కానీ మీరు తలుచుకోరు, ఎందుకంటే వాడు ఎదిగితే మీలాంటి వాళ్ళు ఎదగలేరు కనుక. టీవీ నుంచి కారు వరకు, కారు నుంచి కంప్యూటర్ వరకు కనిపెడుతుందే మధ్యతరగతి వాడు సార్. కానీ పేరు మాత్రం మీలాంటి వాళ్ళకు వస్తుంది సార్. మధ్యతరగతి వాడంటే టీ తాగి విసిరేసే గ్లాస్ లాంటి వాడు కాదు సార్. ఈ భూమి మీద బతకడానికి కావాల్సింది ఆక్సిజన్ కాదు సార్, ఆకలి వాల్యూ తెలిసిన మిడిల్ క్లాస్ వాడు సార్. ఎందుకంటే వాడే బ్రహ్మ, వాడే విష్ణు, వాడే మహేశ్వరుడు కనుక ఈ ప్రపంచాన్ని నడిపించేది వాడే సార్. సార్, మీరు మాకు లక్షలు కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు సార్. మీ వెనక మేము ఉన్నాం అని మోరల్ సపోర్ట్ ఇస్తే చాలు సార్. మా యూత్ అంతా ఈ దేశాన్ని నంబర్ వన్ దేశంగా మార్చేస్తాం సార్. ఎస్, మావాడు చెప్పింది కరెక్ట్ సార్. మీలాగా డబ్బున్న వాళ్ళు, మినిస్టర్లు, మంత్రులు మోరల్ సపోర్ట్ లేక మాలాగా టాలెంట్ ఉన్న యూత్ అంతా చిన్న చిన్న దొంగతనాల నుంచి హత్యలు చేసే వరకు దిగజారుతున్నారు సార్. రోజు రోజుకి ఈ దేశంలో క్రైమ్ రేట్ పెరిగిపోతుంది, అందులో యూత్ ఎక్కువ ఉన్నారు సార్. అంతెందుకు సార్, ఈ ప్రాబ్లమ్స్ వల్లే నేను వీణి కూడా చంపాలనుకున్నాను. అవును సార్. సార్, మీలాంటి వాళ్ళు దయచేసి టాలెంట్ ఉన్న యూత్ ని ఎంకరేజ్ చేయండి సార్. ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సార్. అవును సార్, అవును సార్. మీ మాటలు విన్నాక నిజంగా నేను సిగ్గుపడుతున్నానయ్యా. ఇన్ని రోజులు ప్రపంచాన్ని నడిపేది డబ్బు అనుకున్నాను, కానీ ప్రపంచాన్ని నడిపేది డబ్బు కాదు, యూత్. ఈరోజు నుండి నా ఆస్తంతా టాలెంట్ ఉన్న యూత్ కోసం ఉపయోగిస్తాను. దానికోసం ఓ ట్రస్ట్ని ఏర్పాటు చేస్తున్నాను. ఆ ట్రస్ట్ బాధ్యతలని మీ ముగ్గురే చూసుకోవాలి. ఆ ట్రస్ట్ పేరు ఏం పెట్టానో తెలుసా? నమ్మకం. నా నమ్మకాన్ని మీరు నిలబెడతారని ఆశిస్తున్నాను. థాంక్యూ సార్.